మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీజా ఉపాసనా దంపతులకు జూన్ ఇరవై తారీఖున పన్నెంటి ఆడపిల్ల పుట్టిన సంగతి మనకి తెలిసిందే ఇదే విషయాన్ని డాక్టర్లతో పాటుగా మెగా ఫ్యామిలీ సైతం ధృవీకరించింది అయితే ఇక ఉపాసన హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా హాడా నెలకొంది ఇక ఆ పాప ఎలా ఉంది ఏ రకంగా ఉంది ఎవరి పోలికల్లో ఉంది ఇలాగా ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇక మీడియా ముందుకు వచ్చి తన మనవరాల గురించి ప్రసవం గురించి అలాగే మనవరాలు ఉపాసన కడుపులో పడినప్పటి నుంచి జరిగిన అన్ని శుభవార్తలను కూడా ఏకరవ పెట్టాడు ఇదే క్రమంలో పేరును కూడా నోరు జారినట్టు కొంతమంది మెగా అభిమానులు అనుకుంటున్నారు అయితే ఈ పాప జాతకం ప్రకారం ఆ అనే అక్షరంతో పేరుని పెట్టాలని జ్యోతిష్కులు చూ సూచిస్తున్నారట అయితే ఇంకా పాప పేరు పెట్టడానికి ఇరవై రోజులు సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా ఎక్కువగా ప్ర ఇంకా ఎక్కువగా కొత్త పేరును చూస్తున్నారట కాకపోతే అపురూపాన్ని పెట్టాలని అపురూప అన్న పేరు చాలా బాగుందని ఇక ఇరు కుటుంబాలకి కూడా ఇది అపురూపంగా వచ్చిన బిడ్డ కాబట్టి అలాగే చేయాలని అనుకున్నారట అయితే ఇదే విషయాన్ని చిరంజీవి అపురూపంగా నా చేతుల్లో పెట్టారు అని మనవరాని పేరును నోర్జారినట్టు అర్థమవుతుంది అయితే గతంలో రామ్ చరణ్ తేజ నటించిన రంగస్థలం మూవీకి సంబంధించిన కీలకమైన మలుపును చిరంజీవి లీక్ చేసినట్టు ఇప్పుడు మనవరాల్ పేరుని కూడా అలాగే లీక్ చేశారా అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ పాప పేరు ఆతో పెట్టేటట్టయితే అపురూప అనేది చాలా చక్కటి పేరు అందరూ అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి